మహానటి సావిత్రి సినిమాతోని అంటే ఎపిక్స్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ కూడా రావడం జరుగుతుంది. సో చూసుకుంటే ఎన్టీఆర్ బయోపిక్లో మీకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ ఏముంటాయి అనుకుంటారు మీరైతే? ఎన్టీఆర్ బయోపిక్లో వాళ్ళు చేసిందే ఉంటుంది డెఫినెట్గా, కానీ దాంట్లో కీ పాయింట్ ఏముంటుందంటే చంద్రబాబు నాయుడు సీఎం ఎలా అయ్యాడు, అదే మెయిన్ కీ పాయింట్ ఉంటుంది. సో మరి ఈ సినిమా అనౌన్స్ చేయముందుకు మీకు ఏమనిపించింది? అనౌన్స్ చేసిన తర్వాత బాలయ్యకి గెటప్ చూసిన తర్వాత మీకేమనిపించింది ఎక్స్ప్రెషన్స్? కంప్లీట్ జిరాక్స్ కాపీ కదా, ఎందుకంటే ఎన్టీఆర్కి బాలయ్యకి పెద్ద డిఫరెంట్ అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ జమానాలో మేము కూడా చిన్నపిల్లలము, ఇప్పుడు ఇండియన్ చూసి ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో అనుకుంటున్నాం అంతే. చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారి నుంచి మనకి అంటే మీకైనా సరే ఎవరికైనా కొంచెమే తెలిసి ఉంటుంది. సో ఈ తరం వరకు అసలు తెలిసి ఉండదు ఆయన సినిమా చూడడం తప్పితే. సో ఆయన గురించి తెలుసుకోవాలని మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వితిన్ స్పాన్ ఆఫ్ వితిన్ ఎ ఇయర్ ఒక పార్టీ ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేసిన అంటే గ్రేట్ లీడర్. ఎందుకంటే ఆ బయోపిక్ చూస్తే కానీ ఆయన పాయింట్స్, ఆయన మాట్లాడే విధానం తెలియదు. అది చూస్తే కొంచెం ఇన్స్పిరేషనల్గా చేయవచ్చు మనం కూడా. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ అంటే ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా డైరెక్టర్గా క్రిష్ గారిని తీసుకున్న తర్వాతకి మీకు ఆ మార్క్ అనేది కనిపిస్తుందా క్రిష్ గారి మార్క్? ఏం మార్క్ ఉంటున్నారు? సో గత అంటే ఈ సినిమాకు కరెక్ట్ డైరెక్టర్ అనుకోవచ్చా క్రిష్ గారిని? అంటే సినిమా చూస్తే కానీ చెప్పలేము కదా, మనం చూడాలి, సినిమా చూసినాక చెప్పొచ్చు. ఇది ఈ సినిమా టేకప్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? సరిగా సినిమా మంచి తీసారనుకున్నారా మీరు? నార్మల్గా బలయ్యబాబు తీసే సినిమాలలో ఆయన ఓన్గానే డైరెక్షన్ ఎక్కువ ఉంటుంది, 50% డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఈ మూవీలో ఏం చేసినాడో తెలియదు కదా, మూవీ చూస్తే కానీ చెప్పలేము. సో ఈ సినిమాలో కొన్ని క్యారెక్టరేషన్స్ కొందరు ప్లే చేయడం జరుగుతుంది. రానా ఏమో చంద్రబాబు గారి క్యారెక్టరు, సో కళ్యాణ్ రామ్ ఏమో హరికృష్ణ క్యారెక్టరు, సావిత్రి ఏమో నిత్యామీనను, రకుల్ ప్రీత్ ఏమో శ్రీదేవి క్యారెక్టర్. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఒక్కొక్కరు షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ లుక్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, వాళ్ళు గుర్తిస్తుంది వాళ్ళ క్యారెక్టర్స్ని? అయితే నాకు రానా క్యారెక్టర్ చంద్రబాబు నాయుడుకి సూటబుల్ అనిపించింది. కాదా సీఎం ఎలా అయ్యిండో అనే పాయింట్ మనకు తెలియదు కదా, ఒకసారి ఆ మూవీ చూస్తే మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు పొజిషన్లో ఉన్నాడు అనేది తెలుస్తుంది. వెన్నకోట అనేదో పాయింట్ వస్తుంది దాంట్లో, అదేదో చూస్తే తెలుస్తుందా అనుకుంటున్నాం. సో ఈ సినిమా చూసుకున్నట్లయితే చాలా అంటే రియలిస్టిక్ మూమెంట్స్ ఉంటాయి అనుకుంటున్నారా, లేకపోతే పాజిటివ్ ధోరణిలో సినిమా వెళ్తుంది అనుకోవచ్చు మీరు? ఎన్టీఆర్ మూవీలో ఉన్నంత వరకు పాజిటివ్గానే ఉంటుంది, దాని తర్వాతది నేను చెప్పలేను. సో ఇప్పుడు ఎన్టీఆర్ బయోగ్రఫీ రెండు సినిమాలు రాబోతున్నాయి, ఒకటి లక్ష్మీ సెంటీఆర్ అని, ఒకటేమో కథానాయకుడు మహానాయకుడు అని, రెండు సీక్వెల్ రాబోతున్నాయి. ఈ సినిమాలో మీకు ఎక్కువ క్యూరియాసిటీ ఏ సినిమా మీద ఉంది? లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ దాని మీద క్యూరియాసిటీ బాగుంది. ఎందుకంటే చేంజ్ అనేది అప్పుడు వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నంత వరకు సోలో, ఆయనకి ఎవరు ఎదురు చెప్పలేదు. ఇక లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాతనే చాలా చేంజెస్ వచ్చినాయి కదా, దాని గురించి తెలుసుకుందాము, చాలా ఉంది. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు రాహుల్ కుమార్ అండి. సో ఎన్టీఆర్ గారి బయోపిక్ మూవీ రావడం జరుగుతుంది, జనవరి 9th రాబోతుంది. ఈ సినిమా మీరు ట్రైలర్ చూసారా మీరు? చూసా. ట్రైలర్ అంటే ఆయన మహానటుడు ఎన్టీ రామారావు గారు అంటే మరి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇండియాలో చాలామంది ఆయన ఆరాధ్యదేయంగా కూడా పూజిస్తారు. శ్రీకృష్ణుడు అంటే ఈయన ఇలా ఉంటాడా, రాముడు అంటే ఇలా ఉంటాడా అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో గ్రామాల్లో కానీ మీరు విలేజెస్కి వెళ్తే మనకి అక్కడ భగవంతుడి స్వరూపం తెలియదు, కానీ రామారావు గారిని చూస్తే ఇలా ఉండువాడా భగవంతుడు అని ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం వస్తుంది, సంబంధం ఉంది. కాకపోతే ఆ మహానటుడి గురించి వాళ్ళు తీశారు కానీ మూవీ ట్రైలర్. సో ఈ సినిమా అంటే ఇట్లా అనౌన్స్ చేశారు ఎన్టీఆర్ గారి బయోపిక్ సినిమా వస్తుందని అనౌన్స్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎన్టీఆర్ బయోపిక్లో బాలయ్యబాబు ఆయన క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు ఆ బయోపిక్ రావడం చాలా మంచి శుభ పరిమాణం అనిపించింది. చాలా మంచి కాన్సెప్ట్ వీళ్ళు ప్రారంభిస్తున్నారు, బాగుంటుంది మంచిది అని చెప్పేసి అనిపించింది. కాకపోతే బయోపిక్లోని కొన్ని అంటే చదవగా కొంతమంది చర్చా వేదికల్లో వినగా మాకు ఏమైందంటే ఎన్టీ రామారావు గారు బయోపిక్ అంటే మెరిట్స్ డిమెరిట్స్ కూడా షూట్ చేయాలి, కేవలం ఆయన్ని మనం ఒక వన్ సైడ్గా చూడకూడదు. ఆయన ఎన్ని యాత్రలు అయితే ఎన్ని మజిలీలు అయితే జరిగాయో ఆ మజిలీలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు చూపించవలసినట్టు బాధ్యత ఆ కథకుడికి ఆ నటులకు కూడా ఉన్నది. కాకపోతే అందులో కొన్ని ఆ రామారావు గారు చివరి దశలోని కొన్ని సన్నివేశాలు ఇటు రాజకీయ జీవితానికి వచ్చేటప్పటికి కొన్ని వాస్తవాలని సైడ్ వేసి వక్రీకరించి షూట్ చేసినట్టుగా అనేక మంది మాట్లాడడం జరిగింది. చూస్తున్నాం కూడా, చర్చ వేదికల్లో విన్నాం, ప్రజల్లో కూడా ఈ విషయం నానుతుంది ఇంకా కూడా. చూసుకుంటే పాత తరం వాళ్ళకంటే ఎన్టీఆర్ గారి నుంచి ఎంతో కొంత తెలిసి ఉంటుంది, ఈ తరం వారికి మాత్రం ఎన్టీఆర్ గారు అంటే సినిమా చూడడం తప్పితే ఆయన గురించి ప్రత్యక్షంగా తెలిసిన విషయాలు అయితే ఏం లేవు. సో ఈ సినిమా ద్వారా మీకు ఎలా అనిపిస్తుంది, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది మీకైతే? ఇప్పుడు వాస్తవం అనేది ఎవరైనా సరే తెలుసుకోవాలి, ఇలా జరిగిందా, ఆయన జీవితంలో ఈ విధంగా జరిగిందా, అలాంటి నటుడికి ఇలా రాజకీయ జీవితానికి వచ్చేటప్పటికి ఈ విధంగా అయిందా అని ప్రజలకే భవిష్యత్తు తరాలకే మనం ఏం చెప్తున్నాం అనేది ప్రశ్నార్థకం. అలాంటి వాస్తవాలు ఉంటాయనుకుంటున్నారు మరి సినిమాలో మీరు? అంటే వాస్తవానికి
విరుద్ధంగా కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే వాస్తవాన్ని వక్రీకరించి వేరే ట్రాప్లో కూడా ఇది తీశారు. కాకపోతే ఒక ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి పాఠం చెప్పినప్పుడు మెలుకులు అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా కులంకుశంగా చెప్పాలి. అలాగే ఒక డైరెక్టరు ఒక విషయాన్ని ప్రజల ముందు పెట్టేటప్పుడు ఒక మహానటుడు గురించి అందులో ఉన్నటువంటి మెరిట్స్, ఉపయోగాలు, డీమెరిట్స్, ఫెయిల్యూర్స్, ఆయన ఏ విధంగా ఆయన అవమానాలు పడ్డాడో ఏమిటి, ఎందుకు ఆయన తక్కువ ఆ వయసులో కూడా ఇంకా ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన మానసికంగా క్షోభించి తట్టుకోలేక ఆయన ఆత్మాభిమానం ఉన్నటువంటి మహానటుడు, ఆయన పేరు చెప్తేనే ఒళ్ళు శరీరం మీద ఉన్నటువంటి రోమాలు పైకిలేస్తే మాకు ఆవేదన వస్తుంది. ఎన్టీ రామారావు అంటే సినిమా ఫీల్డ్కి ఆయనే కదా. రాజకీయ రంగంలో కూడా తెలుగువారి యొక్క గొప్పతనాన్ని, తెలుగువారి యొక్క ప్రావీణ్యతను ఢిల్లీలో గళమిప్పి మాట్లాడినటువంటి మహానటుడు, మహారాజకీయవేత్త ఆయన. అలాంటి నిజాలను ఈ సినిమా ద్వారా చూపిస్తారనుకుంటున్నారా, చూపించాలనుకుంటున్నారా మీరైతే? నేనైతే కొన్ని చూపించడం అని అనుకుంటున్నాను నేను. అలాగే ఎన్టీఆర్ బయోపిక్లో ఇంకో సెకండ్ కోణంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమా రామ్ గోపాల్ వర్మ తీయడం జరుగుతుంది. సో ఆ సినిమాలో ఇలాంటి వాస్తవాలు ఉండే అవకాశం ఉందంటారా మీరు? ఇప్పుడు వాస్తవాలు ఏదన్నా మాట్లాడడం అనుకో వీడు వివాదాస్పదులు అంటారు. అంటే అందరూ కాదు, కొందరు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే అందరికి ఇష్టమే, అందరికి ఇష్టమే. అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు? ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఆ తరంలో మెయిన్. అంటే రామారావు గారు అంటే ఇష్టపడలేనటువంటి ప్రజలు ఎవరూ లేరు. మరి అలాంటి ఆయన గురించి నిజాలు చెప్పవలసిన బాధ్యత ఆ సినిమా ఎవరైతే నిర్మిస్తున్నారో వారి మీద ఉంది. చూసుకుంటే ఈ సినిమాలో చాలామంది ఇంకా క్యారెక్టర్స్ ప్లే చేయడం జరుగుతుంది, పాత్రధారులు. ఏది చంద్రబాబు గారి క్యారెక్టర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ గారు, అంటే చంద్రబాబు క్యారెక్టర్లో రాణ గారు, హరికృష్ణ క్యారెక్టర్లో కళ్యాణ్ రామ్ గారు, సావిత్రి క్యారెక్టర్ నిత్యామీనం గారు, ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరు షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు యాప్ట్ అయ్యారనుకుంటున్నారా మీరైతే? అంటే ఇంకా ఇంకా మంచి మంచి నటులు ఉన్నారు. ఇప్పుడు ఆ నటుల్ని ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వారిని వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే ఇంకా ఇంకా న్యాయం చేయాలి ఆ పాత్రలకి. నేనైతే మరి రాణబాబు అయితే కొంత బాబు క్యారెక్టర్ దగ్గరకు ఉన్నారు, పర్వాలేదు. కాకపోతే మిగిలిన క్యారెక్టర్లు మరి రక్తి కట్టించాలి. డైరెక్టర్ గారు క్రిష్ గారు ఇంతమందుకు గతం ఇంపతో శాతకంతో బాలయ్యబాబు కాంబోలో మంచి సినిమా రావడం జరిగింది. ఈ సినిమా మీద ఎలాంటి బాధ్యతతో ఆయన తీశారనుకుంటున్నారు మీరైతే? ఆయన క్రిష్ గారు అంటే ఆయన కార్యదీక్షపరుడు, మంచి ఐక్యూ ఉన్నటువంటి వ్యక్తి, దూరదృష్టితో చేస్తారు ఆయన అంతా కూడా చాలా ఆయనతో చాలా ఇదిగా ఉంటుంది. సినిమా చేతికి వెళ్ళడం సరైన న్యాయం అంటారా, నేనేం అంటారా? అంటే డైరెక్టర్గా ఆయన చేతికి వెళ్ళడం న్యాయమే. కాకపోతే నందమూరి తారక రామారావు గారు ఆయన బయోగ్రఫీలో ఆ జీవితకాలంలో ఏనాడైతే సినిమా ఆర్టిస్ట్గా వచ్చారో అప్పటి నుంచి రాజకీయ రంగం అంటే 1983 అనుకుంటా 83లో పార్టీ పెట్టిన వరకు ఒక పార్టీగా తీస్తున్నారు, అక్కడి నుంచి రెండో పార్టీ కదా తీస్తున్నారు. కాకపోతే ఆ రెండోది ఆ రాజకీయ జీవితంలో అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవాలను బయట పెట్టాలి. సో మీకు ఈ రెండు పాటలలో అంటే కథానాయకుడు మహానాయకుడులో ఏది ఎక్కువ క్యూరియాసిటీ ఉంది చూడడానికి? నాక ఆ మహానటుడి గురించి చూడాలంటే రాజకీయ పార్టీ నాకు ఆయనతో ఇంట్రెస్ట్. ఆయన వేదికెక్కినా ఎంత ఆకాశం దద్దరిల్లిపోయేది ఆయన వాయిస్. నేను చిన్న కుర్రోడిని, ఆయనకి అభిమాని, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమాని నేను. ఎన్టీ రామారావు గారు అంటే దండం పెడతారు అందరూ కూడా. ఆ మహానుభావుడి గురించి మరి వాస్తవాలని వాళ్ళు వక్రీకరించకుండా, పక్కదో పట్టించకుండా వాస్తవాలనే మరి బాలయ్యబాబు గారు తీయాలని మేము కోరుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు అభిమానిగా మా తండ్రులు, మా పెద్దలు, మా తాతలు అందరూ కూడా పెద్ద అయిన అభిమానులే అందరూనే. సో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9th రాబోతుంది. ఎన్టీఆర్ ట్రైలర్ చూసారా? బయోపిక్ ట్రైలర్ చూసానండి. చాలా బాగుందండి. సీనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టున్నాడు చాలా. కానీ ఎప్పుడు ఆ తరంలో ఎలా చేశారో ఈ తరం కూడా చూడాలని ఎదురు చూస్తూ 2009లో 9కి రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ వెయిటింగ్ చేస్తున్నాం మేము.
సో ఇప్పుడు ఎన్టీఆర్ గురించి ఆ తరం వారికి అందరు తెలుసు, ఈ తరం వారికి మనకు తెలియ అంటే మన జనరేషన్కి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ ప్రయత్నం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వకారంగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా అనౌన్స్ చేయముందుకు మీకేమనిపించింది? ఈ సినిమాకు బాలయ్యబాబు యాక్ట్ అవుతారు అనుకున్నారా, లేకపోతే ఆ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మీకేమనిపించింది? అంటే యాక్టింగ్ బాగానే ఉంది. ఫస్ట్ అనుకున్నాము అసలు సీనియర్ ఎన్టీఆర్ కన్నా కొంచెం వస్తాడా రాడా, ఆ పిక్కింగ్ అనేది ఉంటుందా లేదా అని చూసుకున్నాను. కానీ చాలా సేమ్ డిటో మన ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నాడు. ఈ సినిమాలో మిగతా నటీ నటీమణులు చూసుకున్నట్లయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని రాణా చేస్తున్నాడు, హరికృష్ణ క్యారెక్టర్ కళ్యాణం, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ లుక్ ఎలా ఉంది మీకు? నాకు తెలిసి రాణాది బాగుందండి, చాలా వరకు రాణాది బాగుంది. ఈ సినిమా గురించి మీరు ఎలా వెయిటింగ్ చేస్తున్నారు? చాలా, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, అసలు రేపే వస్తే బాగుండి అనిపిస్తుంది అంతా.